వైకుంఠ ఏకాదశి 8వ తేదీన ద్వాదశి 9వ తేదీన మనం సెలబ్రేట్ చేసుకోబోతా ఉన్నాము. మనకి రేపు ఉదయం 9 గంటల కంటే ముందుగానే భక్తులని కంపార్ట్మెంట్స్లోకి అనుమతించడం జరుగుతుంది. మరి ఆ 54 కంపార్ట్మెంట్స్లోనూ 23, 24 వేల మంది కంటే ఎక్కువ ఉండటం మాకు అవకాశం ఉండదు. మరి వాళ్ళందరూ కూడా క్యూ లైన్లో 12 నుంచి 16 గంటలకు పైగా నుంచుని ఉండాల్సి వస్తుంది, లేదా కూర్చుంటారు. అది ఒక జైల్ అట్మాస్ఫియర్ లాగా ఉంటుంది. అది కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో ఏమనుకున్నామంటే, ఏదో కేజీ లాగా ఉండకూడదు. వాళ్ళ కనుక మన నారాయణగిరి గార్డెన్స్లో ఓ చిన్న చిన్న గార్డెన్స్ లాగానో చిన్న కంపార్ట్మెంట్స్లో కానీ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో, ఎండ కానీ వర్షం కానీ వచ్చినప్పుడు షేడ్ కిందకి వెళ్తారు, మిగతా అప్పుడు కొంచెం ఫ్రీగా మూవ్ అవుతానికి ఉంటుంది. మరి ఫ్రీగా మూవ్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఆధ్యాత్మిక చింతనలోకి భావనలోకి వెళ్ళడానికి అవకాషం ఎక్కువగా ఉంటుంది. 16 షెడ్స్ అనమాట, 10 బాక్స్ లాగా, దాదాపు 20,000 మంది వరకు కూడా భక్తులు అక్కడ ఉండడానికి కంఫర్టబుల్గా ఉండడానికి అవకాశం ఉంది. దర్శనం కూడా ఎల్లుండి ఉదయం సర్వదర్శనాన్ని 4 గంటలలోగానే స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తాం. మరి ఎల్లుండి ఉదయం స్వర్ణ రథోత్సవం ఉంటుంది, ద్వాదశి రోజున చక్రస్నానం ఉంటుంది. 2016 డిసెంబర్ 2015 డిసెంబర్తో కంపేర్ చేసుకున్నట్లయితే మనకి దర్శనానికి దాదాపు 235,000 మంది డిసెంబర్లో దర్శనం అదనంగా చేసుకున్నారు. ఇది 12.5% అధిక అనమాట. మరి ఇప్పుడు ఎక్కడ క్యాలెండర్ ఇయర్ పూర్తయింది, 2015ని 2016ని మనం కంపేర్ చేసుకున్నట్లయితే దర్శనానికి 2.66 కోట్ల మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. ఇది అంత ముందుతో కంపేర్ చేస్తే 8.4% అదనం. లడ్డూస్కి సంబంధించి ఫస్ట్ టైం మనం 10 క్రోర్ ఫిగర్ దాటాం ఒక క్యాలెండర్ ఇయర్లో. 10,34,00,000 లడ్లు మనం లాస్ట్ ఇయర్ పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా హుండీ కలెక్షన్స్ కూడా క్యాలెండర్ ఇయర్లో మనకి 1,000 కోట్లు దాటింది లాస్ట్ ఇయర్, 1,018 కోట్లు. అంతకుముందు 904 కోట్ల నుంచి 1,018 కోట్ల వరకు వెళ్ళడం జరిగింది. తర్వాత ఈ హుండీ కలెక్షన్స్ సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు తీసుకున్న డెసిషన్ ప్రకారము 1,000 రూపాయల నోట్లని 500 రూపాయల నోట్లని 30వ తేదీ వరకు కూడా వారు బ్యాంక్స్ వాళ్ళు స్వీకరించడం జరిగింది. తర్వాత మేము స్వీకరించడానికి అవకాశం లేదని చెప్పేసి బ్యాంక్స్ మన దృష్టికి తీసుకొచ్చారు. అంతకుముందే మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారికి, రిజర్వ్ బ్యాంక్ వారికి అడ్రస్ చేయడం జరిగింది. మరి 31వ తేదీ నుంచి మనం రిజర్వ్ బ్యాంక్ వారిని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, ఏదన్నా నోట్లు కనుక మనకు అలాంటివి వచ్చినట్లయితే మా దగ్గర పెట్టుకునే బదులు బ్యాంక్ వాళ్ళకి ఇస్తాము, వాళ్ళ దగ్గర పెట్టుకోమండి, అవి వ్యాలిడా లేదా అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మీరు డెసిషన్ తీసుకోండి అని చెప్పేసి మనం వారికి రైటింగ్ అనమాట. వారి దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చే వరకు వారు తీసుకోవడానికి మన దగ్గర పెట్టుకున్నాం. 31వ తేదీ వారు తీసుకోవాలన్న ఫస్ట్ రోజు, ఆ రోజు మనకి టోటల్గా వచ్చిన ఈ కలెక్షన్స్లో డిపాజిటెడ్ అమౌంట్ 2.38 కోట్లు, అంటే మామూలుగా 500 రూపాయల నోట్లు కాంది, అంటే డిపాజిట్ 2.38 కోట్లు. మనకి 1,000 రూపాయలు 500 రూపాయల నోట్ల రూపాయల వచ్చింది 44 లక్షలు. 5వ తేదీన 11 లక్షలు తగ్గిపోయింది. ఇది ట్రాన్సిటరీ ఫినామినా, బట్ దీని గురించి కూడా ఫర్ ఎగ్జాంపుల్ 1వ తారీఖున 31 లక్షలు వచ్చింది, 2వ తారీఖున 12 లక్షలు వచ్చింది, తర్వాత 8 లక్షలు, అది తగ్గుతూ వస్తూ ఉందన్నమాట.